వంటమిట్ట ఆలయంలో శ్రీరామ నవమి జరుగుతుంది. మరికాసేపట్లో డిప్యూటీ సీఎం కే కృష్ణమూర్తి ధ్వజారోహణ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రభుత్వం తరపున రాములు వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు కేఈ. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లను మా ప్రతినిధి లక్ష్మీనాథ్ లైవ్ లో అందిస్తారు. లక్ష్మీనాథ్ చెప్పండి. अग्निहोत्रंजस्वाध्याय प्रवचने च एकशिला नगरम कृपामंडलम कृपाचार्युलचे प्रतिष्ठिंपबड़िनटुवंटि वेंकटेश्वर स्वामी उन्नदि कनुक ఈ మండలమునకు కృపా మండలము అని పేరు. భ్రష్టాచార వినాశార్థం ప్రాదుర్భావం సయేవ లక్ష్మీ వెంకటేశః సాక్షాత్ వైకుంఠ నాయకః అని. ఆ కృపా మండలం కాలాంతరములో వర్ణాగమ వర్ణలోప వర్ణ వ్యత్యాసముల చేత కడప గడప కుడప సియుడిడిఏపిహెచ్ కుడపగా మారింది. కానీ ఈ కృపా మండలంలో ఇది ఏకశిలా నగరం. ఒకే శిలపై సీతారామ రక్షణలు మకర తోరణాన్ని నిర్మించారు. ఇది హనుమ క్షేత్రం. బ్రహ్మదేవుడు ఆవులిస్తే జాంబవంతుడు జన్మించాడు కనుక జాంబవంతుడి తపోభూమి ఇది. శేషాచల పర్వత సానువులలో ఈ దివ్యమైనటువంటి జాంబవంతుని తపోభూమి. ఈ తపోభూమిలో సీతారాములు వనవాసం వెళ్తున్నప్పుడు ఈ దండకారణ్యమంతా వారు అంగుళమంగుళము సంచరించిన వారే తిరిగిన వారే. సీతారాముల పాద స్పర్శ చేత పునీతమైనటువంటి భూమి ఈ భూమి. ఇటువైపు పక్కన దక్షిణంలో పవిత్ర పినాకిని నది, ఇటు శృంగి పర్వతం, శృంగి మహర్షి తపస్సు చేసిన శృంగి పర్వతం. ఇటు పక్కననే ఆలయానికి పైభాగమున మృకుండు మరుద్వతి తపస్సు చేసిన శివారాధన చేసిన శివాలయం మృకుండాశ్రమం. ఇప్పుడు ధ్వజారోహణ సమయంలో మనము ఆ ధ్వజానికి హనుమంతుని చిత్రాన్ని మనము హనుమ త్రిబాళ చిత్రాన్ని చూస్తూ ఉన్నాం. జయత్యధిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య కృష్ణకర్మణః హనుమాన్ శత్రు సైన్యారాం నిహంత మారుతాత్మజః. శత్రువైన రావణాసురుడి లంకలో ప్రవేశించిన హనుమంతుడు రావణాసురుని ఇంటి ముందు నిలబడి తొడగొట్టి దెబ్బదరిచి ఖడేల్ ఖడేల్ మని నాకు జయము, రాముడికి జయము, రాముడి సోదరుడైన లక్ష్మణుడికి జయము, రాముడి సేవకుడైనటువంటి సుగ్రీవునికి జయము, కపి సైన్యమునకు జయము, మాకు జయము జయమని జయ జయ జయాధ్వనులు చేసినటువంటి మహా వీరశాలి. ఆ ధ్వజాన్ని మనము ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుష్పాలతో అలంకరించిన ఈ ధ్వజస్తంభానికి అలంకరిస్తున్నారు. ధ్వజస్తంభంపై ఎగరవేస్తారు అనేక పుష్పమాలలతో అలంకరించడం మన సంప్రదాయం. ఇది వైదిక ధర్మం. వైదికల్లో జరిగే క్రియలలో పుష్పములు, అక్షతలు, ఫలములు, పత్రములు, మంత్రములు ప్రధానమైనటువంటి. పత్రం, పుష్పం, ఫలం, తోయం, మంత్రం. కనుక ఇక్కడ పాంచరాత్ర ఆగమ ప్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ శ్రీరామచంద్రుని నామ స్మరణ చేయనటువంటి పశుపక్షాదులుని కూడా లేవు. సర్వము రామమయం. ఆ రామనామము ఎంత శక్తివంతమైనదంటే ఒక్కసారి రామా అని మనసారా నోరారా స్మరిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి. జయతు జయతు మంత్రం, జయతు జయతు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం, సకల నిగమ మంత్రం, సర్వశాస్త్రైక మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం. రామ రామ అనే రాముడి పుట్టినరోజు ఈ రోజు. మరి రాముడికి పెళ్లి చేస్తున్నారేమిటండి అని సందేహం కలుగుతుంది.
పుట్టిన రోజు నాడు పెళ్లి చేస్తారా? ఏ దేవుడికి పెద్దగా లేదు కదా, రాముడికి ఎందుకు చేస్తున్నారు అంటే దాని ముందు దాని వెనక ఒక చరిత్ర ఉన్నది, ఒక శాస్త్రీయ ప్రమాణం ఉన్నది. ఈ రోజు కళ్యాణం రాముడు లోకాల్లో అవతరించడమే జగత్ కళ్యాణం కదా. ఆ కళ్యాణానికి స్ఫురణ కలిగేటట్లుగా సీతారామ కళ్యాణ మహోత్సవాలు చేస్తున్నారు అనేది సామాన్యంగా అందరం చెప్పుకునే అంశం. శ్రీరామ నవమి నాడు కళ్యాణం చేయాలి అనేటువంటి సంకల్పాన్ని మన పెద్దలు ఆగమ శాస్త్రం నుంచి గ్రహించారు. అంటే శ్రీరామ నవమి నాడు కళ్యాణం చేయమని కాదు శాస్త్రం. ఏ భగవంతుడు ఒక ఆలయంలో సుప్రతిష్ఠితుడై ఉంటాడో, ఏ రోజు సుప్రతిష్ఠితుడై తాను అక్కడ వేయించేసి ప్రతిష్టామూర్తిగా అర్చామూర్తిగా ఆరాధనలు అందుకోవడం ప్రారంభిస్తాడో ఆనాడు ఆ స్వామికి కళ్యాణం చేయమని శాస్త్రం. యస్య అవతార సమయ తస్య కళ్యాణమాచరేత్. ఆ భగవంతుడు ఆ ఆలయంలో వెలసిన రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు కళ్యాణం చేయమని. దాన్ని బట్టి ఆగమ శాస్త్రం ఏనాడు ప్రతిష్ఠ చేస్తారో ప్రతిష్ట నాడి ఆ తిథిని నక్షత్రాన్ని లగ్నాన్ని దృష్టిలో పెట్టుకుని కళ్యాణాలు చేస్తూ ఉండాలి, చేస్తున్నారు కూడా. మన భద్రాచలంలో శ్రీరామనవమి కళ్యాణం చేయడం ఒక వింత, ఒక విశేషం. కారణం అంతా సేవించిన రామచంద్ర ప్రభు ఆరాధన స్వీకరించి కళ్యాణానికి సంసిద్ధుడు అవుతున్నారు. త్రేతాయుగంలో ఈనాడు అవతరించిన రాముడు భద్రమహర్షి యొక్క దివ్య తపస్సుకు ఫలితంగా తాను చాలా కాలం తర్వాత అవతరించాడు. వైకుంఠము నుండి తాను మళ్ళీ రాముడిలా కనిపించడం కోసం శంఖచక్రాలు ధరించి ధనుర్బాణాలు ధరించి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఏర్పడ్డ క్షేత్రం ఈ క్షేత్రం, కాబట్టి భద్రాచల దివ్య క్షేత్రము అని పేరు. మరి ఈ రాముడికి కళ్యాణం ఎప్పుడు చేయాలి? ప్రతిష్ట చేసిన మూర్తులు కాదు కదా, ప్రతిష్ట చేసిన మూర్తులు కాదు, అవతరించాడు అనేటువంటి యుగం కాదిది. కాబట్టి ఎలా చెయ్యాలి అంటే రామదాసు గారు పెద్ద సభను ఏర్పాటు చేసుకుని వాళ్ళ గురువు గారి యొక్క ఆధ్యక్షంలో, రఘునాథ భట్టర్ వారి యొక్క ఆధ్యక్షంలో, ఏనాడు మన భద్రాచల రాముడికి కళ్యాణం చెయ్యాలి అంటే ఇక్కడ ఉండేటువంటి స్వామి శంఖచక్రాలు ధరించిన రాముడిలా స్పష్టతను ప్రకటిస్తూ లక్ష్మణస్వామితో వేయించేసి ఉన్నాడు. త్రేతాయుగంలో రాముడు ఏనాడైతే అవతరించాడో ఆనాడే ఇక్కడ కళ్యాణం చేద్దామని ఆనాడు ఎప్పుడో సంకల్పించారు. ఆ సంకల్పానికి అనుగుణంగా శ్రీరామనవమి నాడు కళ్యాణ మహోత్సవం జరగడం ప్రారంభమై యావత్ దేశానికి కూడా ఇదే ఆదర్శమై ఈ భద్రాచల దివ్యక్షేత్రాన్ని అనుసరించే అన్ని ప్రాంతాలలో, అన్ని దేశములలో, అన్ని వీధులలో, అన్ని ఇళ్లలో కూడా కళ్యాణం చేసుకుంటున్నారంటే ఈ గొప్ప సంప్రదాయానికి శ్రీకారం పలికిన క్షేత్రం ఈ క్షేత్రం అని. ఈనాడైతే నవరాత్రుల పేరుతో చాలా చేసుకుంటున్నాం, కానీ కొద్ది సంవత్సరాల క్రితం వసంత నవరాత్రులే అందరికీ నవరాత్రులు. చైత్రమాసపు ఉగాది నుంచి నవమి దాకా ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటిలో కూడా శ్రీరామనవమి వేడుకలు చేసుకునేవారు, పానకం వడపప్పు పంచుకునేవారు. మళ్ళీ ఏ రోజైతే అలాంటి సంప్రదాయం, సత్సంప్రదాయం ప్రారంభమవుతుందో మళ్ళీ మానవత వెల్లివిరుస్తుంది. రామాయణ కథ వల్లే మానవత వెలివిరుస్తుంది, రాముని యొక్క అనుగ్రహం వల్లే దేశం బాగుపడుతుంది, రాముని యొక్క ఆరాధన వల్లే ఈ దేశం ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని సాధిస్తుంది అని పెద్దలంతా చెప్పారు. అలాంటి ఆ అన్ని ఆదర్శములకు ఆలవాలమై శ్రీరామ భక్తి సామ్రాజ్యానికి ఒక రాజధానిలా వెలుగొందేటువంటి క్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం. అలాంటి క్షేత్రంలో సీతారామ కళ్యాణ మహోత్సవం జగత్ కళ్యాణ దాయకం. అలాంటి జగత్ కళ్యాణ కారకమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రారంభించుకునే ముందు ఒక ప్రక్కన వేద పండితులు ఉభయదాతల గోత్రాలన్నీ వారు పఠిస్తూ ఉంటారు. అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవానికి సంకల్పాన్ని ప్రారంభం చేస్తున్నారు. అందరూ కూడా ఈ గంట సమయాన్ని ఎటువంటి వ్యాసంగములు, ప్రసంగములు, వ్యవహారములు లేకుండా ఇక్కడ జరిగేటువంటి తంతును సేవిస్తూ